నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మన తాండూరు మండల్ అధ్యక్షులు రవీందన్న గారు, బషీరాబాద్ మండల అధ్యక్షులు మల్లేశన్న గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి మన యాదన్న గారికి, పెద్దలు అనుభవజ్ఞులు. మరి ఈరోజు మన యాలాల్ మండల్కి, మరి గతంలో కూడా అన్నగారు 4 సార్లు సర్పంచ్ చేసిన అనుభవం ఉంది. మరి అలాంటి వ్యక్తి మనకి ఈరోజు ఉప సర్పంచ్ సంఘానికి మండల అధ్యక్షులు కావడం చాలా సంతోషం. మరి ఎందుకంటే దేనికైనా కూడా ఒక అనుభవం అనేది అవసరం. మరి అదేవిధంగా ఉప సర్పంచులు, వార్డు మెంబరు, ఏ మన గ్రామ సభలో ఏ మీటింగ్ అయినా కూడా మన పాత్ర ముఖ్యంగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా ప్రతి మీటింగ్లో అటెండ్ అయ్యి జరుగుతున్న ప్రతి పనికి మనము దాన్ని రాసుకుంటాం కదా, అది తీర్మానం చేసుకుంటాం కదా. తీర్మానం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన తీర్మానంలోనే మనం ప్రశ్నించే హక్కు మనకు ఉంది. కాబట్టి ఇది ఏం పని జరిగింది, దీన్ని లెక్కం చూపించాలని చెప్పేసి చెక్కం పడి మనకు దాని తీర్మానం లెటర్ ఉండాలి. ఈ పని చేసినాం, పలానా పని చేసినాం కాబట్టి నోట్ ఫైల్ ఉండాలి. కాబట్టి అలాంటి అది చూసిన తర్వాతనే మనం చెక్ మీద సంతకం పెట్టుకోవాలి. సో ఇప్పటిదాకా పెద్దలు అందరూ కూడా చెప్పారు, గ్రామ అభివృద్ధి కోసం అందరు సహకరించాలి. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ అందరూ కలిసి గ్రామ అభివృద్ధి కోసం అని మనల్ని ప్రజలు ఎన్నుకుంటారు. కాబట్టి మనం అందరం కూడా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కూడా మన బాధ్యత ఏముంది, గ్రామ అభివృద్ధి చేయాలి మనం. సో కాబట్టి ఖచ్చితంగా గ్రామ అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలు జరగనీయకూడదు. కాబట్టి సమస్యలు ఏమున్నా కూడా ప్రతి తన పార్టీలో ఉంటాయి. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, ఆయన టీఆర్ఎస్ ఉండొచ్చు, పార్టీల విషయంలో కొంత తేడాలు నడుస్తుంటాయి. సో దానికి కూడా నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా పార్టీలన్నీ కూడా పక్కకెట్టి గ్రామ అభివృద్ధి కోసం సహకరించాలని చెప్పేసి ఆ ఆలోచనతోనే ముందుకు నడవాలి. సో అలాంటప్పుడే మనం ఏదైనా మనం మంచి పేరు వస్తుంది. రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు గ్రామ అభివృద్ధిలో మనం అందరం కూడా మంచి భాగస్వాములు కావాలి. ఇక మనకు ఇప్పటిదాకా మన యాదన్న గారు అన్నారు, సర్పంచులతో సమానం వేతనం ఇవ్వాలి అని చెప్పేసి. దీని మీద మన రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు రమణ నాయక్ గారు కూడా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు దయాకర్ గారితో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. మరి అతి తొందరలోనే జిల్లా వ్యాప్తంగా ముందుగా మన మీ తాండూరు కాన్స్టిట్యూన్సీకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే 4 మండలాలు కూడా చక్కగా కంప్లీట్ చేసుకోరు. మరి త్వరలోనే తాండూరు నియోజకవర్గం అధ్యక్షుని కూడా నియమించుకొని మరి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కానీ జిల్లా పరిషత్ చైర్మన్ పిలిపించుకొని ఖచ్చితంగా మన ఉన్న సమస్యలను వాళ్ళకు వివరించుకొని ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీలో మన ఉప సర్పంచులకు వేతనం ఇవ్వాలి అనే విధంగా మాట్లాడే విధంగా వాళ్ళకు మనం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేద్దామండి. ఈ విషయంలో ఎన్కాల్ చేసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా జిల్లాలన్నీ కూడా కదిలి ఒక భారీ ఎత్తున కూడా ప్లాన్ చేస్తున్నాము. ఒక బహిరంగ సభ మొత్తం ఉప సర్పంచులతో పెట్టాలనే ఒక ఆలోచనలో ఉన్నాము. కాబట్టి కంటిని ముందు వేసుకోవాలనే ఆలోచనతో ముందు నడుస్తున్నాము. దయచేసి మీ అందరూ కూడా చెప్తున్నాం, పక్క మండలాలు కూడా కొంచెం సహకరించి త్వరగా కమిటీలు పూర్తి చేసుకోవాలి. మన కమిటీలు ఉండడం వల్ల మనకు గ్రిప్ పెరుగుతుంది, బలం పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సలహాలు ఇవ్వండి మన పక్క మండలాలలో కూడా. మరి గోవిందన్న కూడా మరి మంచిగా యాక్టివ్ ఉండి మీ 2-3 మండలాలకు కూడా సహకరించారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి మల్లేశన్న కూడా అలా బషీరాబాద్ మండలంలో సమస్య వస్తే మరి ఎంబడే సర్పంచ్, ఉప సర్పంచుల మీద ఏ సమస్య వచ్చినా ఆయన ముందుంటుండు. అదేవిధంగా ఇట్లా దాని స్పందన ఉండాలి. ఇప్పుడు మనకు పుడూరు మండలి కదా, అది పుడూరు మండలంలో మన వీరేశమని ఉప సర్పంచ్, సర్పంచ్ ఆయనకు అసలు పడతలేదు. సో 2-3 సార్లు మేము అందరం పోయినాము, ఇప్పుడు మనోడే యాక్టివ్ అయిపోయినాడు. సో కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఐక్యమత్యమే మహాబలం. కాబట్టి మనం అందరం కలిసి కట్టుకుంటే ఇప్పుడు 37 గ్రామ పంచాయతీలలో మన 37 మంది కనీసం వాళ్ళ 10 మంది 20 మంది నిలబడ్డా చాలా అవుతుంది అనుకున్న సమాధానం చెప్పుకోవాలి. నేనైతే అనుకుంటుండో ఆయన పేరు యాదైనా ఉంది, కృష్ణ యాదైనా ఉంది, ఇప్పుడు ఆయన పదే పోయేటట్టు ఉంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మరి ఒకసారి ముఖ్యమంత్రి ఏ నిర్ణయమైనా తీసుకుంటే అది మళ్ళీ ఎంత పోదు, అది అందరు మన అందరు తెలిసిన విషయమే. మరి తెలంగాణ రాష్ట్రం 14 ఏళ్ళు కొట్లాడి మరి ఈరోజు ఆయన 2వ సారి ముఖ్యమంత్రి అయ్యి మరి ఉప సర్పంచులకు ఈరోజు మనకు చెక్ పవర్ ఇవ్వడం అనేది అది చెప్పుకున్నాము. మరి రాబోయే రోజుల్లో కూడా మన కేటీఆర్ గారి దగ్గరికి, కేటీఆర్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఉప సర్పంచులకు వేతనాలు ఇవ్వాలి, మనకు కూడా సమానత్వం కల్పించాలని చెప్పేసి దాని మీద ఖచ్చితంగా మనం పోరాడుతున్నాం. కాకపోతే తొందరగా కంటిలు వేసుకొని మనం జరగబోయే కార్యక్రమాన్ని చూసుకుందామండి.
మరి ఈరోజు 27 మండలాలకు వెళ్ళొచ్చినటువంటి ఉప సర్పంచులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు నూతన కమిటీ అధ్యక్షులకు నియామక పత్రాలు ఉన్నాయి కాబట్టి, సో ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసిన మీ అందరూ కూడా మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.